नमस्कार दलित नायक कल एलूर प्रेस मीट पेटी गल कारण तेलुगुदेशम पार्टी माजी एमएलए बेंदलूर माजी एमएलए चंतनेनी प्रभाकर रोजु रोजु की अतनु चेस्तुन्नटुवंटि अगायत्यालु दाडुलु दौर्जन्यालु मीद ई रोजुन मा दलित संघालन्नी कूडा ई रोजुन प्रेस मीट पेट्टडं जरिगिंदि रोजु रोजु की चंतनेनी प्रभाकर लो ओडिपोयिन तर्वात कनीसमैन मार्पु वस्तदेमनि चेप्पि ई बेंदलूरु नियोजकवर्ग प्रजलु अलागे राष्ट्रव्याप्तंगा इतनु चेसिनटुवंटि दौर्जन्यालु అన్నిటి మీద రాష్ట్ర ప్రజలకు చంతనే ప్రభాకర్ నేర చరిత్ర ఇటువంటిదో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఓడిపోయిన తర్వాతన్న ప్రజలు తిరిగి ఏమైనా సానుభూతి వచ్చి ఏమైనా గెలవడానికి ప్రయత్నిస్తాడేమో గతంలో ఏమైనా మార్పు ఉంటుందేమో అని చెప్పి ఈ దెందరూరు నియోజక ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కానీ అతనిలో ఏ మాత్రం అతని ప్రవర్తన ఏ మాత్రం మార్పు లేదు కదా. ఇంకా ఆ మార్పు లేకుండా రోజు రోజుకి అతని భాష అతని ఆక్రోయ అగత్యాలు రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి. మరి మొన్న జరిగినటువంటి మరి పెదవేగ మండలంలో ఒక ఎంఆర్ఓ గారు మరి ఎస్సీ కులాసి అనేటువంటి నల్లమల్లి నాగరాజ్ అనే ఎంఆర్ఓ గారి మీద అతను తెల్లారగట్ల ఉదయం అతను నోటుకొచ్చినట్లు ఎంఆర్ఓ గారిని చెప్పలేనటువంటి హేనమైన భాషలో ఒక మండల మెజిస్ట్రేట్ని ఒక ఎస్సీ కులాసుడు అని చెప్పి ఎస్సీ లంజాగూడగా నువ్వేం చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఆ యొక్క ఎంఆర్ఓ గారిని ఇంట్లో కుటుంబ సభ్యులతో సహా బూతులు ఇష్టానుసారంగా తిట్టాడంటే అతను చేస్తున్నటువంటి భాష మీరు అందరూ గమనించాలని చెప్తూ ఉన్నాం. ఈ ఈ బెందలూరు నియోజకవర్గంలో కాదు ఈ రాష్ట్రంలో కాదు దళితులంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు చులకన భావన ఉండేది. ఇదివరకు కూడా గతంలో ఆయన బెందలూరు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా దళితులు మీకెందుకు రాజకీయాలన్నటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్. ఈ రోజున మరి ఒక ఎంఆర్ఓ గారు దళితుడైనే ఒక ఎంఆర్ఓ నాగరాజు గారి మీద ఆ విధమైనటువంటి తిట్లు ఆ విధమైనటువంటి భాష వాడటం అనేది ఎంతవరకు సంభవం అని చెప్పి ప్రజాముఖాన్ని అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఒక మండల మెజిస్ట్రేట్ని ఈ విధంగా నువ్వు బెదిరించి ఒక ఎస్సీ కులాస్తుడని చెప్పి నువ్వు ఈ విధంగా నానో దుర్భాషలాడుతూ ఉంటే ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నావు. అందుకనే 2019లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ అలాగే బెందలూరు నియోజకవర్గంలో దళితులందరూ ఏకతాటికి వచ్చి నిన్ను ఓడించారు. ఇంకా నీకు బుద్ధి తెచ్చుకుంటలేదు చింతనేని ప్రభాకర్ గారు. ఇప్పటికైనా సరే మీరు బుద్ధి తెచ్చుకుని దళితుడైనటువంటి ఎంఆర్ఓ గారిని నువ్వు ఏ విధంగా తిట్టావో ఆయన్ని బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేని యెడల ఇక్కడ ఉన్నటువంటి దళిత నాయకులే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత మా ఎస్సీ కుల సంఘాలన్నీ కూడా కలుపుకొని రేపు కలెక్టరేట్ని ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇతని ప్రవర్తన రోజు రోజుకి పెంచి మీరిపోతూ ఉంది. మొన్న లోకేష్ పాదయాత్రలో భీమవరంలో యువకులం పాదయాత్ర జరిగితే అక్కడక్కడ మా ఎస్సీకి సంబంధించిన పేట భీమవరం పక్కన గునుపూడి అనే ఉంటుంది అక్కడ అందరూ కూడా ఎస్సీలు నివసించే ప్రాంతం అక్కడ కూడా ఆ ఎస్సీల మీద దాడి చేయించి యువకాల సభ్యులందరూ తీసుకుని మా ఎస్సీల ఇళ్ల మీద దాడి చేసింది ఇతనే స్వయంగా ఆ కేసులో ఏటు ముద్దాయి కూడా చింతనేని ప్రభాకర్ అని చెంది మీ అందరికి తెలియజేసుకున్నాం. దీనిలో ఈ ఎఫ్ఐఆర్ కాపీలో కూడా చింతనేని ప్రభాకర్ ఏటు అనే ముద్దాయి అనే విషయం కూడా ఈ ఎఫ్ఐఆర్లో ఉంది. అంటే ఈ విధంగా ప్రతిసారి కూడా